నాగార్జున సాగర్ ఆయకట్టు మూడవ ఫేజ్లో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం, అట్లాగే తిరువూరు, నూజివీడు పరిసర ప్రాంతాలకి ఎన్ఎస్పి 295 కిలోమీటర్లకు గాను, చివర 15 కిలోమీటర్లే ఆంధ్ర ప్రాంతంలో ఉంటాం, మిగిలిన 280 కిలోమీటర్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నందువల్ల చివరి ఆయకట్టు భూములకి నీరు వచ్చే పరిస్థితి లేక రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే తాగునీటికి సాగునీటికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014-19 మధ్యలో ఈ విషయాన్ని గుర్తించి ఎప్పుడో ప్రారంభమైనటువంటి 2019 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తృతపరిచి తొలుత దీన్ని 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుని సృష్టించడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఏమైతే సాగరు ఎడమ కాలువ కింద ఉన్నటువంటి చివరి ప్రాంతాలకి ఆయకట్టుకు మూడవ ఫేజ్లో ఉన్నటువంటి భూములకు నీరు అందట్లేదని చెప్పి కొత్తగా దీని ఆయకట్టుని పెంచి కొత్తగా 1,80,000 ఎకరాలు ఏవైతే సాగర్ చివరి భూములు ఉన్నాయో పశ్చిమ గోదావరి అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి 35 మండలాలు 10 నియోజకవర్గాలు అలాగే 4 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి భూముల్ని స్థిరీకరించడానికి 480,000 ఎకరాలకి విస్తీర్ణాన్ని పెంచుతూ 4,909 కోట్లతో 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మైలవరం నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించి అతి వేగంగా జరుగుతున్నటువంటి పనుల్ని దురదృష్టవశాత్తు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైతే రివర్స్ పాలన అన్నిటినీ పక్కన పెట్టినట్టుగానే ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. అధ్యక్ష, మొదట 1,700 కోట్లతో ఈ పనులు ప్రారంభమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని 480,000 ఎకరాలకి ఆయకట్టుకు తీసుకెళ్లేటట్టు 4,900 కోట్లతో దీన్ని ప్రణాళికలు రూపొందించి 4,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీంట్లో 4,013 ఎకరాల భూములు సేకరించవలసి ఉంటే దాదాపుగా 3,325 ఎకరాల భూములు సేకరించి వాటికి రైతులకి చెల్లింపులు చేయటం పూర్తయింది. అధ్యక్ష, దీంట్లో కేవలం 688 ఎకరాలు ఇంకా భూములు సేకరించాల్సింది, అలాగే అటవీ భూములు 4 హెక్టార్లు కేవలం 300 మీటర్లు మాత్రమే సేకరించవలసి ఉంది. ఈ కారణాలతో గత ప్రభుత్వంలో దీని మీద శ్రద్ధ చూపినందువల్ల ఈ ప్రాంతానికి 4,200 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించినప్పటికీ ఈ రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం అనుకోవట్లేదు. అధ్యక్ష, ఏవైతే మళ్ళా అక్కడ కొత్త ఒక జలాశయం నిర్మించాలని ఇట్లాంటివన్నీ మళ్ళా దీన్ని ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు దాదాపుగా 9,500 కోట్లు 9,600 కోట్లతో కొత్త ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. ఏమైనప్పటికీ ఈ మధ్యలో పురోగతి లేకుండా ఆగిపోయినటువంటి కాలువల పనులు ఈ ప్రభుత్వం రామానాయుడు గారి ఆధ్వర్యంలో త్వరితగతిన చేపట్టి దీనికి చాలా అడ్డంకులు ఉన్నాయి. కొద్ది కొద్ది ప్రాంతాల్లో కేవలం రాజకీయ పార్టీలు రాజకీయ కారణాలు సాకులుగా చూపించి భూసేకరణకు అడ్డుదగులుతా ఉన్నారు. దీంట్లో ప్రభుత్వం కూడా అటవీ భూములు సేకరించవలసింది 4 హెక్టార్లు మాత్రమే ఉంది. దీనివల్ల 300 మీటర్లు పైప్ లైన్లు పూర్తిగానందువల్ల ఒక దేశ ఎత్తిపోతలాగిపోయింది. అంతేకాకుండా తాడిపూడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి మొదటి దేశ, రెండవ దేశాల దగ్గర మోటార్లన్నీ పెట్టడం, వాటిని విద్యుత్ స్టేషన్లు పెద్ద పెద్ద స్టేషన్లు ఏర్పాటు చేయటం, ఇప్పటికి దాదాపుగా 4-5 సంవత్సరాలు పైబడి 6 సంవత్సరాలు అవుతా ఉంది, ఇన్ని మోటార్లు పెట్టి 18 మోటార్లు పెట్టి భారతదేశంలో అత్యంత కెపాసిటీతో ఏర్పాటు చేసిన మోటార్లు సబ్స్టేషన్లు అన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. 2,000 కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు చేయగలిగితే వచ్చే 1.5-2 సంవత్సరాల ప్రాంతంలో ఈ ఏవైతే 35 మండలాలు 10 నియోజకవర్గాలు 4 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రైతాంగానికి తక్షణం మైలవరం నియోజకవర్గానికి, తిరువూరు నూజివీడు ప్రాంతాలకి, అలాగే గన్నవరం పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకి 280,000 ఎకరాలకి మొదటి దేశ కింద తక్షణం నీరు ఇవ్వడానికి వీలు పెడతా ఉంది. ఇంకా ప్రాజెక్టు 1,700 కోట్లతో మొదలైంది 4,900 కోట్లు, 4,900 కోట్లది ఇప్పుడు 9,500 కోట్లు ఇలా ఎగబాకుతా ఉంది. కాబట్టి దయచేసి మంత్రి గారు దీన్ని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి 4,80,000 ఎకరాలు సాగు భూమికే కాకుండా 29 లక్షల మంది జనాభాకి
సాగునీటి కూడా తాగునీటిని కూడా అందించే ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారిని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.